नमस्ते वेलकम टू अवर चैनल माजी मंत्री ईटल राजेंदर नु एलागैना ओडिंचालन्न कष्टतो उन्न सीएम केसीआर दूकुडुगा निर्णयालु तीसुकुंटुन्नारु ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేకుండా ఇతర పార్టీల నుంచి గతంలో పోటీ చేసిన నేతలందరికీ పార్టీ కండువా కప్పేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుండి కౌశిక్ రెడ్డి చేరగా ఇప్పుడు బీజేపీ నుండి పెద్దరెడ్డి కూడా చేరనున్నారు. ఓ వైపు ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ మరోవైపు ఈటల వైపు ఉన్న నేతలందర్నీ గులాబీ గూటికి చేర్చే పనిని స్పీడ్ అప్ చేసిన కేసీఆర్ ఇతర పార్టీల నేతలను వదలటం లేదు. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా ఈటలపై బీసీ వర్గం నేతనే ప్రయోగించనున్నారు. కేటీఆర్కు అత్యంత సన్నిహితుడైన టీఆర్ఎస్వి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ను హుజూరాబాద్ నుంచి బరిలోకి దింపనున్నారు. అందుకే గెల్లు తరపున తనతో సన్నిహితంగా ఉన్న ఓయూ జేఏసీ నేతలు హుజూరాబాద్లో ప్రచారం చేస్తున్నారు. గెల్లు కూడా ఎక్కువగా కేసీఆర్తోనే కనిపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుండి చేరిన కౌశిక్ రెడ్డికి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పోస్టును ఇవ్వనున్నారు. 2 సంవత్సరాల కాల వ్యవధితో ఆయనకు పదవి కట్టబెడతారని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లోను కౌశిక్ రెడ్డిని యాక్టివ్ చేస్తామన్న హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి సీనియర్ నేత పెద్దిరెడ్డికి గులాబీ కండువా కప్పినా ఎమ్మెల్సీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి పెద్దిరెడ్డి కాంగ్రెస్ వైపు మొదట్లో మొగ్గు చూపుతారన్న ప్రచారం జరిగినా ఆయనకు హైటెక్ సిటీ వద్ద వివాదంలో ఉన్న 25 ఎకరాల భూమిని క్లియర్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇలా ఇతర పార్టీల నుండి వచ్చిన ఈ ఇద్దరు నేతలను కూల్ చేసినట్లు టీఆర్ఎస్ భవన్ వర్గాలు అంటున్నాయి. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకి మీకు అర్థమవుతుందా? హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతకా. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.